నక్క బావ చెట్టు కింద నిద్రపోతున్నాడు. కాముగా ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే లేచాడంటే నబ్బుర్రంతా తినేస్తాడు రా బాబు. ఓయ్ కుందేలు పాపాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను దాటుకొని. ఏమీ లేదు నక్క బాబా, నేను ఇవాళ నాలుగు గుడ్లు దొరికితే పులుసు పెట్టుకున్నాను, తిందామని ఆకలిసింది. అబ్బబ్బా ఎప్పుడు వెళ్ళి తింటాను అని గబగబా వెళ్తున్నాను. ఏ నన్ను పిలవేంటి రా, నీకో రెండు గుడ్లు నేను రెండు గుడ్లు దా తినేద్దాం, ఆకలిస్తుంది. బాగు, నేను నీకు విషయం చెప్పాలి. ఏమిటది? నాకు పెళ్ళైంది, నీకు ఆ విషయం తెలుసా? అబ్బో ఎంత అదృష్టం, నువ్వు చాలా అదృష్టవంతుడివి. అబే అంత అదృష్టం లేదులే, నా భార్య మంత్రగత్తె, చాలా దుష్టురాలు. అయ్యో ఎంత దురదృష్టం పాపం. ఏహే అంత దురదృష్టం కూడా లేదులే, నేను ఉండడానికి నా భార్య మంచి ఇల్లు ఇచ్చింది. ఆహా అయితే అదృష్టవంతుడివే, ఇంకేంటి? నేను రంగా అంత అదృష్టం కాదులే, ఆ ఇల్లు తగలబడిపోయింది. అయ్యయ్యో నిజంగా దురదృష్టమే, అయ్యో పాపం. అచ్చా అంత దురదృష్టం లేదులే, ఆ మంటల నుండి బయటికి రాలేక నా భార్య కాలి చచ్చిపోయింది. అయ్యో ఎంత దురదృష్టం. ఇంకో విషయం తెలుసా? ఆ బాపు నువ్వు అక్కడతో ఆపే, నీకు ఎవరు దొరకలేదా మాటలు చెప్పడానికి? నీ పోసుకోలి మాటలు వినడానికి నాకు టైం లేదు, ఇంకెవరని దొరికితే వాళ్ళకి చెప్పుకో, నాకు మాత్రం చెప్పకు. నా తల పగిలిపోతుంది, నాకు అసలే ఆకలేసేస్తుంది, నేను నీకొక్క మాట కూడా విన్ను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటో దీనికి అంత స్టైల్ పెరిగిపోయింది, సర్లే నాకెందుకు దీంతో. పిల్లలు మీకు ఒక విషయం తెలుసా, అతిగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు, వాళ్ళకి మాటలు తప్ప చేతలు ఉండవు, అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి. అర్థమైందా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.